వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్థికంగా వెనుకబడిన యువతను ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో విజయం సాధించే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ఆలోచనలతో అర్హత కలిగిన యువతకు ఉచిత కోచింగ్ తరగతులను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ కోచింగ్ కోసం వివిధ పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షను కమిషనరేట్ పరిధిలో మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ అర్హత పరీక్షకు మొత్తం 6672 మంది దరఖాస్తులు చేసుకోగా 6558 అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనరేట్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను సందర్శించిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీలు గిరికుమార్, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్తో పాటు ఇన్స్పెక్టర్లు గణేష్, రాఘవేందర్, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రమేష్ కుమార్తో పాటు ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రతి స్టూడెంట్స్ కోసం పర్టికులర్లీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్పైరెంట్స్ రిక్రూట్మెంట్కి ఇష్టం వాళ్ళ కోసం కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. దాని గురించి ఈరోజు అన్ని సెంటర్స్లో టోటల్ 7 సెంటర్స్లో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఎందుకంటే మాకు చాలా అప్లికేషన్స్ వచ్చింది, మోర్ దెన్ 7000 అప్లికేషన్స్ అది సీ ఇన్ ఆల్ ద పోలీస్ స్టేషన్ అన్ని స్టేషన్స్ కలిపి 3 జోన్స్. సో అన్ని జోన్స్లో ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. స్క్రీనింగ్ తర్వాత మేము కట్ ఆఫ్ ప్రకారం డిసైడ్ చేస్తాం అన్ని సెంటర్స్లో. సో వెరీ సూన్ ఇది మేము వాళ్ళ కోసం, ఇది స్టూడెంట్స్ కోసం, అస్పైరెంట్స్ కోసం, పోలీస్ రిక్రూట్మెంట్కి ఎగ్జామ్కి ఎంట్రన్స్ కోసం కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం.